హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైష్ణాస్ కిచెన్ నేను మీ శైలజ ఈరోజు మనం ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఓవెన్లో కాకుండా పాన్లో పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మనం క్యాప్సికమ్ ఇంకా పన్నీర్ తోటి పిజ్జాని తయారు చేసుకుంటున్నాం మన బర్త్డే పార్టీస్ టైంలో కానీ కిట్టి పార్టీస్ టైంలో కానీ పిజ్జా బేస్ తయారు చేసుకోవటానికి మనకి టైం ఉండదు కదండి అలాంటి టైంలో మనం సూపర్ మార్కెట్లో దొరికే ఇలాంటి పిజ్జా బేస్ల్ని తీసుకొచ్చుకొని ఎంతో ఫాస్ట్గా పిజ్జాని తయారు చేసుకోవచ్చు దానికోసం నేను పిజ్జా బేస్ మీద పిజ్జా సాస్ ఉంటుంది కదండి అది ఒక టీ స్పూన్ ఇంకా టమాటో ఒక చప్పుని కూడా వేసుకొని ఈ రెండింటిని ఈ విధంగా మిక్స్ చేసుకొని పిజ్జా బేస్కి స్ప్రెడ్ చేసుకోవాలి ఎంతో ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చండి పిల్లలు బర్త్డే పార్టీ టైంలో కానీ మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇలా ఇన్స్టెంట్గా బేసిన్లు తెచ్చుకొని ఎంత ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చో చూడండి తర్వాత దీని మీద మనం పిజ్జా చీజ్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్స్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి నేను ఎల్లో రెడ్ ఇంకా గ్రీన్ క్యాప్సికమ్స్ని వేసుకున్నానండి మనకు అందుబాటులో ఇంట్లో ఏదైనా ఒక కలర్ క్యాప్సికమ్ ఉన్నా కూడా వాడుకోవచ్చు తర్వాత ఉల్లిపాయలు కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాను తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ని కూడా వేసుకున్నాను మనకి ఇంట్లో అందుబాటులో ఉన్న వాటితో కూడా మనం ఎంతో సింపుల్గా పిజ్జాని తయారు చేసుకోవచ్చండి తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసిన తర్వాత మనం మరొకసారి ఈ చీజ్ని ఈ విధంగా పైన ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి చీజ్ అనేది మీకు ఇష్టం ఉంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఓవెన్లో చేయట్లేదండి నేను ప్యాన్లో చేస్తున్నాను ప్యాన్లో ఈ విధంగా లో హీట్లో పెట్టుకొని ఈ విధంగా మూత పెట్టేస్తే మనకి పిజ్జా అనేది ఎంతో ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి చూసారా మన చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది ఈ టైంలో మనం పిజ్జా మీద వేసుకునే సీజనింగ్స్ ఉంటాయి కదండీ ఒరిగానో చిల్లీ ఫ్లేక్స్ ఇంకా అవన్నీ ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రింకిల్ చేసుకోవాలి చూసారా ఎంత ఫాస్ట్గా మన పిజ్జా అనేది ఇన్స్టెంట్ పిజ్జా అనేది రెడీ అయిపోయిందో ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు అడిగినా కానీ ఇలా ఇటువంటి బేస్ని ఇంట్లో మనం ఎప్పుడైనా తెచ్చుకుని ఇలా ఉంచుకుంటే ఎంతో ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చండి చూసారా చూస్తుంటే నేను నోరూరిపోతుంది ఎంత టమ్టింగ్గా ఉందో మన పిజ్జా అనేది ఎంత ఫాస్ట్గా తయారు చేసామో చూసారు కదా నెక్స్ట్ టైం మనం బేసిన్ కూడా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో కాకుండా మరొక వీడియోలో నేను చేసి చూపిస్తానండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్